फिश पकोड़ी फिश पकोड़ी एला प्रिपेर चेसुकोवालो वीडियो चूद्दाम। कट चेसिन फिश ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు శనగపిండి 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ परिपिंडी 1 टेबल स्पून 2 टेबल स्पून कॉर्न फ्लोर 1 टेबल स्पून सॉल्ट 1 टेबल स्पून 2 टेबल स्पून कारम 1 टेबल स्पून गरम मसाला रेड चिल्ली प्लेट्स 1 टेबल स्पून 1 टेबल स्पून धनिया पाउडर 1 टेबल स्पून जलकर पाउडर चिटकेडु फूड कलर 1 टेबल स्पून लेमन ज्यूस వేసేసుకొని ఆ మిశ్రమం మొత్తం ఒకసారి స్పూన్తో కలుపుకోండి. ఆ మసాలా ఆ పౌడర్ అవన్నీ ఒకసారి ఇలా కలుపుకోండి. కోడిగుడ్డు ఒకటి ఆ మిశ్రమంలో కోడిగుడ్డుని కూడా కలుపుకోండి. కలిపిన పక్కన పెట్టేసుకున్న ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఆ మసాలా వాటిలో వేసేసుకుంటున్నా. ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని మసాలా వాటిలో వేసేసుకొని ఒకసారి కలుపుకుంటున్నా. వాటర్ అసలు వేయకండి. ఈ 10 మినిట్స్ పక్కన పెడితే కలిపేసి పక్కన పెడితే అది వాటర్ కింద వచ్చేస్తుంది. వాటర్ కలపాల్సర్లేదు. ఇలా కలుపుకొని మొత్తం మసాలా అంతా ముక్కలకి అంటేటట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకోండి 10 మినిట్స్. 10 మినిట్స్ ఇలా పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న ఆ చేప ముక్కల్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసేయండి. ఇలా ముక్కల్నన్నీ ఆయిల్లో వేసేసుకుంటూ ఫ్రై చేయండి. చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో. చికెన్ పకోడీ కాదు, అలాగే ఉంటుంది. చికెన్ పకోడీ లాగే ఉంటుంది. ఇది ఫిష్ పకోడీ అండి. అబ్బా స్మెల్ అయితే ఆహాహా సూపర్ ఉందండి. ఇలా అన్ని ముక్కల్ని వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో పేపర్ పెట్టాను. ఆయిల్ అంతా ఆ పేపర్కి అబ్జర్వ్ అవుతుంది. మొత్తం ఇప్పుడు వేగిపోయినాయండి ముక్కలు, నేను తీసేస్తున్నాను. ఇలా వేయించుకొని
తీసేసుకోండి. వేడి వేడి ఫిష్ పకోడీ రెడీ. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఫిష్ పకోడీ సర్వ్ చేసుకోండి. ఉల్లిపాయ స్లైసెస్తో పచ్చిమిర్చితో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.